ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. జర్నలిజం వ్యవస్థను కాపాడుకుంటూ తమ చేతిలోని కళాన్ని పదునెక్కించాలంటే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందని శ్రీ సత్యసాయి జిల్లా ఏపీ మీడియా ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బీరే ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందిపల్లి మండల కేంద్రంలోని సిరిడి సాయి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం పెద్ద ఎత్తున ఏపీ మీడియా ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు జిల్లా కన్వీనర్ బీరే ఈశ్వరయ్య, కో కన్వీనర్ జయచంద్ర, జిల్లా కమిటీ సభ్యులు షబ్బీర్ నారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ గోరెంట్ల ఈశ్వరయ్య తెలిపారు. ఈ కార్యక్రమాల ప్రారంభంలో భాగంగా ముఖ్య అతిథులను స్థానిక జర్నలిస్ట్ నాయకులు సుధీర్ శ్రీనివాసులు, బాబా ఫక్రుద్దీన్, మహేష్ యాదవ్, జగదీష్ తదితరులు పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు సుధీర్ అధ్యక్షతన మరియు జిల్లా హడక్ కమిటీ సభ్యులు జిల్లా కన్వీనర్ ఈశ్వరయ్య, జయచంద్ర, షబ్బీర్ నారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఈశ్వరయ్య మాట్లాడుతూ జర్నలిస్టులలో ఐక్యత పెంచడం కోసమే కాకుండా జర్నలిస్టులకు వృత్తిరీత్యా రక్షణ సైతం జర్నలీ సంఘాల ద్వారా ఏర్పడుతుందని, రాబోయే రోజుల్లో ప్రతి జర్నలిస్టులకు ఇంటి పట్టాలు, నివాస గృహాలు, ఉచిత విద్య వంటి అనేక సమస్యల సాధనతో పాటు అక్రిడేషన్ల సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేయడం జరుగుతుందని ఈశ్వరయ్య తెలిపారు. అనంతరం జిల్లా కో కన్వీనర్ జయచంద్ర, సభ్యులు నారాయణ, షబ్బీర్లు మాట్లాడుతూ ఏపీ మీడియా ఫెడరేషన్ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం మీ వెంట నడుస్తుందని, ఐక్యత చెయ్యి చెయ్యి కలిపి మన లక్ష్యం సాధించుకుందామంటూ పిలుపునిచ్చారు. పెనుగొండ నియోజకవర్గం హడ్హాక్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమంతిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో నూతన పెనుగొండ నియోజకవర్గం హడ్హాక్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్గా ఆంధ్రప్రభ విలేకరి సుధీర్, కో కన్వీనర్గా వార్తా విలేకరి శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులుగా సూర్య విలేకరి మహేష్, ఏవన్ టీవీ విలేకరి బాబా ఫక్రుద్దీన్, ఏపీ 24 విలేకరి జగదీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్పంచుకున్నారు. ఈనాడు కాదు ఏనాటి నుంచో మనం ఏదన్నా శుభపరిణామంగా మనం పెనుగొండ నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేసేవాళ్ళం. అందులో భాగంగానే పెనుగొండ నియోజకవర్గం ఎప్పుడు పెనుగొండలో పెట్టేవాళ్ళం. ఈసారి సోమంతిపల్లి నుంచే స్టార్ట్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మనము ఈరోజు ఈ పవిత్రమైన షిరిడి సాయిబాబా టెంపుల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలకు పిచ్చేసినటువంటి ప్రతి ఒక్క మా మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు అందరికీ నేను కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఉన్నాం. ఎక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇంతమంది ఒకరోజు విషయమే కానీ ఏమైతే జరగలేదో దాని గురించి ఏంటంటే కొంతమంది కొందరు కొన్ని సన్నిహితుల కారణంగా కొంతమంది అక్కడ కొన్ని విధాలు ఉన్న కారణంగా మనలో ఎదుటి వ్యక్తి మన వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. అక్కడ కాకుండా మనం ఒకటి వస్తున్న కుటుంబం పేపర్ చేపల అనే విషయం కంటే మనం కుటుంబం సదుపాయాలు కలిగినాయి. తర్వాత హౌసింగ్ ఇంటి పట్టాలు కొంతమేర గుర్తిస్తారో సక్సెస్ అయినా చెప్పలేమని మీడియా కంపెనీ కూడా ఒకటి వస్తుంది. ఎలక్ట్రా మీడియా తర్వాత వచ్చేసి ఇంకా మనకు ఏమైతే హౌసింగ్ పట్టాలు పెండింగ్ ఉన్నాయో, హౌసింగ్ పెండింగ్ ఉన్నాయో దాంట్ల కోసమని ఇప్పుడు కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడు నిన్న నాకు ఫోన్ చేశారు. అంటే హౌసింగ్ కమిటీ కమిటీ అనేది సపరేట్ ఒకటి. ఆ కమిటీ ద్వారా మనం చేయబోయేది ఏమంటే గవర్నమెంట్ నీకు నాకు అని ఇప్పుడు మనకి ఏమైంది, నువ్వు మనం ఎవరినో ఒక అప్లికేషన్ పెట్టాము జగన్ లేఅవుట్లో ఒకటి కట్టుకో, ఎన్టీఆర్ లేఅవుట్లో ఒకటి కట్టుకోండి అనే పరిస్థితి ఉంది. మనకు అనంతపురంలో ఇప్పుడు ఏదైతే కుటుంబ దగ్గర జరుగుతుందో ఆడ కూడా ఏం చేశారు, మన జిల్లాలో ఒకటే కమిటీ పెట్టారు ఏమి డెవలప్మెంట్ కమిటీ. ఆ డెవలప్మెంట్ కమిటీ పేరుతోనే భూమి ఇచ్చారు. అంటే జర్నలిస్ట్ అంతా ఒకే చోట ఉండాలి. ఇప్పుడు మనకేమైంది, మనకు ఆ కమిటీలు ఏమైతే లేకుండా పోయి మనం దాని గురించి మాట్లాడకుండా పోయినాము. అప్పుడేమైంది ఎక్కడ చెప్తే అక్కడ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే రిమాండింగ్ పెండింగ్ ఉన్నారో అర్హత ఉంది తీసుకోలేదో వాళ్ళకన్నా మనం ఆయా ఏదైతే ట్రస్ట్ ఉందో ఉంది ఆ ట్రస్ట్కి ఇస్తారు వాళ్ళ భూమి. మనకి ఎంత కాలం కాలు ఎకరాలు కావాలో అర్ధ ఎకరాలు కావాలో 2 ఎకరాలు 3 ఎకరాలు కావాలనుకోండి ఎక్కడో ఒక ప్లేస్ అది ఆడ అక్కడ ఇస్తారు. ఆడ మన జర్నలిస్టులకు వెలవలు ఉండవు. అదే ఒక జర్నలిస్ట్ కాలేదన్నా గొప్ప
విలువ. దానికోసం అది కూడా మనం జిల్లా స్థాయిలో అందరినీ కలుపుకొని ఈ కమిటీలకు మన జిల్లా కమిటీలకు ఎట్లా అయితే మెంబర్షిప్ వేసుకుంటామో అంటే లీడర్షిప్ వేసుకుని అంటే కమిటీలు వేసుకుంటామో దాంట్లో కూడా అన్ని పోస్టులు ఉంటాయి అందరినీ దాంట్లో కూడా తీసుకుంటాం. గవర్నమెంట్ మన కాలనీ సెపరేట్ ముందే ఉంటుంది జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు అలాంటి డబ్బులు పిల్లల దగ్గర కట్టారు మీకు అందరికీ తెలుసు 90% ఇప్పుడు మృతులను తెలిసే కుటుంబం ఇల్లు కట్టుకున్నారు అట్లా విధంగా మనం కూడా కట్టుకొని అందరూ ఒకే చేత ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మనంతా ఐక్యతమే ఈశ్వర ఐక్యతను చాలా ముఖ్యం ఐక్యమదే మహాబలం అనేది మన ప్రతి ఒక్క దాంట్లో ఇలా మన అందరికీ ఇప్పుడు కొత్తపడితే జిల్లా కేంద్రం అయింది కాబట్టి మనకి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ నుంచి మీరు ఎట్లా వచ్చినా కనిపించిన ఎట్లా వస్తారో ఈశ్వర గారిని పిలుస్తారు అంతా కలిసి అక్కడ జిల్లా కలెక్టర్ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చేది మంచి అవకాశం ఉంటుంది. ఎట్లా గ్రీవెన్స్ మనం రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇచ్చేసినాము వచ్చేసినామని లేకుండా రిజిస్టర్ చేపించుకో ఫస్ట్ రిజిస్టర్ చేస్తే దాని విధి విధానాలు ఏమేమి తిరిగితే ప్రాసెస్ రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా దానిపైన వాళ్ళు కన్సల్ట్ చేస్తారని అంటారు దాని ప్రకారం మనం ఫాలో అయితే బాగుంటుంది. పోరాటానికి రెండు సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల వరకు 3 సంవత్సరాల ముందు వరకు జర్నలిస్ట్ జీవితాలు ఒక రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎంత దాపడిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవి జర్నలిస్ట్ అంటే సుమగ్రత చూడడం అన్న ముఖ్యమంత్రి చెప్పిన మాట మనం అందరూ ఆయన ఏం చెప్పాడు దాడులు చేయండి అని అధికారులకి రాజకీయాలకి చెప్పడము ఎంత దారుణమో మీరే చూడండి. ఏ పత్రిక కానీ ఏ పేపర్ కానీ మన చేతుల్లో ఉండదు జర్నలిస్టు మాత్రమే జరిగిన విషయాన్ని తెలపడం మా పని మా మీద స్థానికంగా ఉండే నాయకుల్ని కొనుగోలుపడం అధికారులకు కేసు తీసుకో సీనియర్ ఉన్నారనుకోండి అప్పుడు ఈ మండలంలో ఉన్న సమస్యలు ఎంతమందికి రాలేదు ఎంతమందికి వచ్చాయి.